అంటే ఫస్ట్ నాకు ఆ మీటింగ్ తెలియదు, తర్వాత ఫిక్స్ అయింది అది. అక్కడ ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఇవాళ 93,511 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 8,766 మంది పాజిటివ్, అంటే ఓవరాల్ పాజిటివిటీ రేటు 9.37. 67 మంది గత 24 గంటల్లో కోవిడ్ వల్ల మృతి చెందారు. అయితే ఓవరాల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఇవాళ మనం 2 కోట్ల శాంపిల్స్ టెస్ట్ ఫిగరు దాటాం. ఆల్ పుట్ టుగెదరు ఇప్పటి వరకు 2,39,764 శాంపిల్స్ మనం ఆంధ్ర రాష్ట్రం టెస్ట్ చేశాం. మీరందరికీ తెలుసు అంటే స్టార్టింగ్ నుంచి ఏపీలో కంపేర్ టు ఆల్ ఇండియా ఫిగర్స్ ఈ టెస్ట్ పర్ మిలియన్ ఏదైతే ఉందో అది భారతదేశం యావరేజ్ మీద చాలా ఎక్కువ స్టార్టింగ్ నుంచి టెస్టులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓవరాల్ ఫిగర్స్ రఫ్లీ 3.75 lakh పర్ మిలియన్ టెస్ట్ చేస్తే ఇండియా యావరేజ్ అరౌండ్ 2.67 lakhs పర్ టెస్ట్ పర్ మిలియన్. సో ఈ ఏదైతే ఇప్పుడు మనం ఈ 2,39,764 టెస్టులు చేశాం, దాంట్లో ఇప్పుడు వరకు క్యూములేటివ్ 17,79,773 మంది టోటల్ కోవిడ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి పాజిటివ్. దీంట్లో 16,64,082 మంది రికవర్ అయ్యారు. టోటల్ డెత్స్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే 11,696. సో ఇవాళ ఓవరాల్ యాక్టివ్ కేసెస్ సంఖ్య మనం చూసుకుంటే 1,03,995 మంది
टोटल इवाला एक्टिव केसेस उन्नट्लु ई एक्टिव केसेस संख्या पीक समय में दादापू 2 लक्षलु 11,000 554 उंडेदि एप्पुडु अंदर की नमस्कार इवा 93,511 सैंपल्स टेस्ट 8,766 मंदी पॉजिटिव अंटे ओवरऑल पॉजिटिविटी रेट 9.37 67 मंदी गत 24 गंटल्लो कोविड वल्ल मृति चेंदारु अयिते ओवरऑल कोविड स्टार्ट अय्येटप्पटि नुंचि मनं चूस्तुन्नट्लयिते इवाल मनं 2 कोट्लु सैंपल्स टेस्ट फिगर दाटां ऑल पुट टुगेदर इप्पुडु वरकु 2 कोट्लु 39,764 सैंपल्स मनं आंध्र राष्ट्र टेस्ट चेसां मीरंदरिकी तेलुसु अंटे स्टार्टिंग नुंची एपी लो कंपेयर्ड टू ऑल इंडिया फिगर्स ई टेस्ट पर मिलियन एदैते उंदो अदि भारत देश एवरेज मीद एदैते इप्पुडु मनं ई 2,39,764 टेस्ट चेसां दांट्लो इप्पुडु वरकु क्यूमुलेटिव 17,79,773 मंदी टोटल कोविड स्टार्ट अयेटप्पटि नुंचि पॉजिटिव दींट्लो 16,64,082 मंदी रिकवर अय्यारु टोटल डेथ्स स्टार्टिंग नुंचि मनं चूसुकुन्नट्लयिते 11,696 सो इवाला ओवरऑल एक्टिव केसेस संख्या मनं चूसुकुंटे 103,995 मंदी टोटल इवाला एक्टिव केसेस उन्नट्लु ई एक्टिव केसेस संख्या पीक समय में दादापू 2,11,554 उंडेदि एप्पुडु 17 मे सो ఆ తర్వాత ఎప్పుడైతే కొంచెం కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ యాక్టివ్ కేసు సంఖ్య తగ్గిపోతా ఉంది ఇవాల మొత్తం మీద 103,995 మంది ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఈ 103,995 మందిలో 18,716 మంది హాస్పిటల్స్ లో ఉన్నారు రాష్ట్రమంతా 9,707 मंदी विविध कोविड केयर सेंटर्स लो 75,572 मंदी होम आइसोलेशन लो इदी टोटल पिक्चर मन आंध्र राष्ट्र में उन्नटुवंटि कोविड केसेस संख्या इवाला अयिते एदैते ई 75,572 मंदी
హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, ఆ నెంబర్ కూడా బాగా తగ్గింది అంతకుముందు మీద. వాళ్ళకి మరి మనం ఫోన్ల ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం గత ఒక నెల నుంచి జరుగుతూ ఉంది. మొన్న కూడా చెప్పాం మీకు, ఇవాళ ఈ ఉన్నటువంటి 75,000 మందిలో దాదాపు 23,755 మందితో డాక్టర్స్ ఎవరైతే ఈ 104లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు అవుట్ గోయింగ్ కాల్స్ చేసి దాదాపు 23,700 మందితో మాట్లాడడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 1/3 ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్లో కేసెస్ సంఖ్య చూసుకుంటే. అసలు ఇప్పుడు కూడా ఈ ఇన్కమింగ్ కాల్స్ తగ్గించిన, ఇప్పుడు ఇవాళ మనం 104 కాల్ సెంటర్లో ఇన్కమింగ్ కాల్స్ చూసుకుంటే 2482. ఒకప్పుడు పీక్ స్టేజ్లో 3rd May 19,175 కాల్స్ వచ్చినాయి ఒకే రోజు. ఇప్పుడు ఆ కేసులు తగ్గిపోయాయి కాబట్టి ఓన్లీ 2482 కాల్స్ ఇవాళ. అయితే ఈ కాల్స్ సంఖ్య, ఇన్కమింగ్ కాల్ సంఖ్య తగ్గించిన డాక్టర్స్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అది రోజువారీగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామంది డాక్టర్స్ ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి కేసెస్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి సరైనటువంటి సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణగా ఇవాళ 5,012 మంది డాక్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. దాంట్లో స్పెషలిస్ట్ 951 మంది ఉన్నారు. సో ఇంతమంది ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేసి ఈ పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం ఇవాళ పాజిటివిటీ రేట్ మాట్లాడుతూ ఉన్నాం, 9.37 పాజిటివిటీ ఇవాళ. నిన్న అయితే ఇంకా తక్కువ ఉండేది 8.69. పీక్ స్టేజ్లో 16 May 25.56% పాజిటివిటీ ఉన్నటువంటి రోజుల నుంచి, అదేవిధంగా 7వ తేదీ గత నెల రికవరీ రేటు చాలా తక్కువ, అంటే 84.32% ఉండేది. ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువ వస్తూ ఉంది, రికవరీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 84.32 నుంచి ఇవాళ 93.5% రికవరీ స్థాయికి రాష్ట్రం చేరుకుంది. సో ఓవరాల్ పరిస్థితి చాలా దీంట్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా 10,000 లోపే కేసులు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు చూసుకున్నా కూడా విశాఖపట్నం పాజిటివిటీ రేట్ ఓన్లీ 5.87, విజయనగరం 6.06, కర్నూలు 5.9, గుంటూరు 6.1, అట్లాగా చాలా జిల్లాల్లో ఇప్పుడు పాజిటివిటీ 5-7% రేంజ్లో వచ్చి ఉంది. అయితే ఇంకా రోజువారీగా అయితే మనం ఆక్సిజన్ ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రీగా అవైలబుల్ ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తా ఉన్నా, ఇవాళ మనం 590 టన్స్ అలొకేషన్ ఉన్నా, ఓన్లీ 490 టన్స్ డ్రా చేసి జిల్లాలకి పంపడం జరిగింది. 497 ఇంకా మామూలుగా మీకు తెలిసిన విషయమే, మ్యూకర్ మైకోసిస్ కేసెస్ అది ఏ విధంగా ఉంది, పొజిషను ఎంత పెరుగుతూ ఉన్నాయి, దాని మీద ఆబ్వియస్లీ పబ్లిక్కి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ వేవ్లో ఇవి చాలా రాష్ట్రాల్లో పెరిగాయి కేసులు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తమే చూసుకున్నట్లయితే టోటల్ రిపోర్ట్ అయినటువంటి సంఖ్య 1955 కేసులు. ఈ 1955 కేసెస్కి గాను టోటల్ డెత్స్ 114. అంటే మొన్న నేను చూశాను, నేను ఈ టోటల్ డెత్స్ ఫిగర్ ఇస్తుంటే 1-2 పేపర్లు కావాలని చెప్పి మరి బై మిస్టేకు కోవిడ్ మరణాల కంటే మ్యూకర్ మైకోసిస్ మరణాలు ఎక్కువ అని చెప్పేసి చిత్రీకరించారు. నేను ఇచ్చింది టోటల్ డెత్స్ సిన్స్ బిగినింగ్. రోజువారీగా మన డేటా చూసుకుంటే
గత 24 గంటల్లో మ్యూకర్ మైకోసిస్ వల్ల చనిపోయింది 5 బట్ స్టార్టింగ్ నుంచి 114 మంది సో ఈ 1955 కేసెస్ లో 114 మంది చనిపోవడం జరిగింది ఇంకా చాలా మంది ట్రీట్మెంట్ కూడా పూర్తి అయ్యి బానే ఉన్నారు ఓవరాల్ ఇవాల యాక్టివ్ మ్యూకర్ మైకోసిస్ కేసెస్ 1301 సో ఈ 1301 కేస్ వీళ్ళకి ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం అయితే అంతకు ముందు నేను మీకు తెలియజేశాను పోసకోనజోలు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో ఉన్నాయి చాలా మంది దీంట్లో ఈ 1300 మందిలో పోసకోనజోలు ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మీద ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అయితే ఎవరెవరికి అయితే ఎంఫోటైరిసిన్ బి అవసరం ఉందో అంతకు ముందు మనం దాదాపు 11,000 ఎంఫోటైరిసిన్ బి ఇంజెక్షన్స్ సప్లై చేశాం అనేది మీ ద్వారా తెలియజేశాం నిన్న సాయంత్రం మళ్ళీ 7,000 డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించినటువంటి కోటా ప్రకారం మనకి ఎక్కడైతే మనం పియోస్ ఇచ్చి ఉన్నాము ఆ డెలివరీ తీసుకోవడం జరిగింది ఈ 7,000 డోసెస్ కూడా ఇవాళ అన్ని జిల్లాలకి పంపించాం ఇంకా మొత్తం మీద ఇవాళటి నుంచి కొన్ని జిల్లాలో నిన్న ప్రారంభించారు అదర్వైజ్ ఈ 12th రౌండ్ ఫీవర్ సర్వే అనేది అన్ని జిల్లాలో ఇవాళ ప్రారంభించాం అంతకుముందు జరిగినటువంటి ఏదైతే సెకండ్ వేవ్లో 6th to 11th రౌండ్ జరిగాయో ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్లయితే టోటల్ మనం ఐడెంటిఫై చేసింది సింప్టోమాటిక్ కేసెస్ 272,250 ఎన్ని సింప్టోమాటిక్ కేసెస్ వివిధ రకాల సింప్టమ్స్ చూసుకొని గుర్తిస్తే ఆ శాంపిల్స్ ఇవన్నీ టెస్టులు చేయడం జరిగింది మొత్తం కలిపి పాజిటివ్ కేసెస్ దాంట్లో 33,262 పాజిటివ్ కేసెస్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి 12th రౌండ్ ఫీవర్ సర్వే ఇప్పుడు మనం ప్రారంభించాం ఇది టోటల్ 6th to 11th ఇప్పుడు 12th రౌండ్ ఇవాళ నుంచి మనం మొదలుపెట్టింది 12th రౌండ్ ఫీవర్ సర్వే అంటే ప్రతి 3 రోజులకి ఒక రౌండ్ పూర్తి అవుతుంది సో ఇవాళ మనం ప్రారంభించాం కాబట్టి ఎల్లుండి సాయంత్రం కల్లా ఈ 12th రౌండ్ డేటా మనకి వస్తుంది ఇంకా లాస్ట్ పాయింట్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే నిన్న దాదాపు 420,000 డోసెస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టుకొని ఏదైతే వ్యాక్సిన్ తీసుకోవాలనో దాంట్లో నిన్న 420,000 డోసెస్ కోవిషీల్డ్ రావడం జరిగింది దాంతో కలుపుకుంటే నిన్న సాయంత్రానికి ఉన్నటువంటి డోసెస్ అవైలబిలిటీ సంఖ్య 448,000 ఇప్పటి వరకు మనం టోటల్ డోసెస్ అడ్మినిస్టర్ చేసింది 1,09,69,000 దీంట్లో ఫస్ట్ డోసు తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపు 58,00,000 మంది ఉన్నారు అండ్ బోత్ డోసెస్ పూర్తి చేసిన వాళ్ళు దాదాపు 25,87,000 మంది ఉన్నారు అంటే మొత్తం కలిపి 83,82,000 మంది కనీసం ఒక డోసు వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి పాలసీ ప్రకారం మనం అంతకుముందు ఏదైతే 20,74,000 డోసెస్ ఆర్డర్స్ ప్లేస్ చేశాము కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ దాంట్లో ఇప్పటి వరకు అందింది సంఖ్య 4,20,000 ఇంకా 16,54,000 రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే తన కోటాలో మనకి అలోకేషన్ ఇచ్చిందో దాంట్లో ఇంకా 30,35,000 డోసెస్ రావాల్సిన అవసరం ఉంది అంటే ఈ రివైజ్ పాలసీ దాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో ఇంకా క్లారిటీ వస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న మన దగ్గర ఉన్నటువంటి 448,000 డోసెస్ కలుపుకొని టోటల్ జూన్ నెలలో మనకి రావాల్సినటువంటి స్టాక్ కలుపుకుంటే కూడా 51,40,000 డోసెస్ టోటల్ వ్యాక్సినేషన్ అవకాశం ఉన్నట్లు నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిపోర్ట్స్ ఎనీ క్వశ్చన్స్